नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము 7వ స్కందము 5వ అధ్యాయం కొన్ని శ్లోకాలు చదువుకున్నాము. అయితే 7వ స్కందం కంటే ముందు కూడా, 5వ అధ్యాయం కంటే ముందు కూడా మనము హిరణ్యకశిపుడు ఎంతో గొప్ప తపస్సు చేసినటువంటి విషయాన్ని చూసాము. సో హిరణ్యకశిపుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి ద్వారా సుమారు అమరత్వాన్ని పొందాను అన్నటువంటి వరాన్ని పొందారు. సో ఏ విధంగానూ ఎవరితోనూ చంపబడినటువంటి, ఎలాంటి పరిస్థితుల్లోనూ చంపబడినటువంటి, అనేక కండిషన్స్ తోటి మరణం లేనటువంటి ఒక వరాన్ని పొందడం అనేటువంటిది జరిగింది హిరణ్యకశిపుడు. సో ఆ తర్వాత హిరణ్యకశిపుడు తన యొక్క పుత్రుడైనటువంటి ప్రహ్లాదుని గురుకులంలో జాయిన్ చేశారు. షండామర్కులు చెప్తున్నటువంటి గురుకులం, అది శుక్రాచార్యుడి యొక్క ఇద్దరు పుత్రులు. షండామర్కులు రాజనీతి శాస్త్రాన్ని బోధిస్తారు. వీళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువులు. ఇలాంటి విజ్ఞానాన్ని పొందుతూ ఉన్నటువంటి ప్రహ్లాదుడు కొంతకాలం తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు సహజంగానే తండ్రికి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుని దగ్గరికి తీసుకున్నారు. ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు. పుత్ర, నువ్వు నేర్చుకున్నటువంటి విద్యలో గురువుల ద్వారా అత్యున్నతమైనటువంటి విద్య ఏముంది చెప్పు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించారు. అది ప్రశ్నించినప్పుడు ప్రహ్లాదుడు ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు. పరోధర్మం గురించి చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడి భక్తి గురించి చెప్పారు. వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పారు. నువ్వు చేస్తున్నటువంటిది గృహస్థ జీవనంలో ఉన్నావు, ఎన్ని కర్మలు చేసినా గృహస్థ జీవనంలో ఎంత చేసినా కానీ నువ్వు భగవత్ప్రాప్తి అనేటువంటి దాన్ని పొందలేవు, కాబట్టి భగవంతుడికి భక్తి చెయ్యి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎవరు భగవంతుడు అంటే స్వయం నారాయణుడు. అది విన్నటువంటి హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. చిన్న 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 పుల్లవాడు, 5 సంవత్సరాల బాలుడైనటువంటి ప్రహ్లాదుడు మాట్లాడినటువంటి మాటలు మామూలుగానే ముద్దొస్తాయి. ప్రహ్లాదుడే కొంచెం అందంగా ఉండేటువంటి పిల్లవాడు. సో నా వెనకాల ఉన్నారు, కావాలంటే చూడొచ్చు. సో ప్రహ్లాదుడికి ఉన్నటువంటి అందము తోటి ఆకర్షిస్తారు. పైగా తను మాట్లాడేటువంటి చిన్న చిన్న మాటలను చూసి కూడా ఆకర్షిస్తారు. అలాంటి ప్రహ్లాదుడు మరి ఒక శత్రువుకి భక్తి చెయ్యి అనేటువంటి విషయాన్ని మరి హిరణ్యకశిపుడు ఎలా తీసుకుంటారు? పైగా ప్రహ్లాదుడి సొంత పుత్రుడు. సో వెంటనే హిరణ్యకశిపుడు, ఏమి ఇలా చేస్తున్నావు, నీకు ఎవరు బోధించారు? నువ్వు షండ అమర్కుల దగ్గర కదా విద్య నేర్చుకుంటున్నావు, షండ అమర్కులు ఇలాంటి విద్య నేర్పారా నీకు అనేటువంటి విషయాన్ని అడిగారు. షండ అమర్కులు అక్కడికి వస్తే, లేదు లేదు, మిగిలినటువంటి పిల్లలందరూ ఇలా నేర్చుకోలేదు, ఓన్లీ ప్రహ్లాదుడు మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే మేము ప్రహ్లాదుడికే కాదు కదా, ఎవరికి కూడా మేము ఇలాంటి విద్య నేర్పలేదు. కాబట్టి ప్రహ్లాదుడికి ఈ విద్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆధ్యాత్మిక విద్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి భక్తి చేయమంటున్నాడు? నా శత్రువుకి నన్ను భక్తి చేయమంటున్నాడు. సో ఇది ఎలా సాధ్యము అని చెప్పేసి హిరణ్యకశిపుడికి వెంటనే అక్కడ గురువులకి కోపం వచ్చేసింది. గురువుల మీద కోపం వచ్చేసింది. వెంటనే వాళ్ళకి ఆదేశం ఇచ్చేశారు. ఎవరో వైష్ణవులు మారు వేషంలో మీ గురుకులంలో తిరుగుతున్నారు. సో వైష్ణవులకి అది అలవాటు. మారు వేషంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి వాళ్ళకి భగవద్భక్తిని ప్రచారం చేయటం అనేటువంటిది వైష్ణవుల యొక్క అలవాటు. ఎలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి భాగవత ప్రచారం చేయాలన్నా, భగవంతుడికి సంబంధించినటువంటి మాటల్ని ప్రచారం చేయాలన్నా కానీ ఆ భక్తులకి ఎలా ఉంటారో అలాంటి వేషంలోనే వెళ్తే అప్పుడు వాళ్ళు మన మాటలు వింటారు. కాబట్టి ఇలాంటి పనులు ఎవరో వైష్ణవులు చేసుంటారు, అందుకనే నా కొడుకు దగ్గరికి ఎవరో వైష్ణవులు మారు వేషంలో వచ్చి ఇలాంటి విద్యను బోధించారు, కాబట్టి ఎలాంటి వైష్ణవుడు కూడా రాకుండా చూసుకోండి అని చెప్పేసి కొంతమంది భటులను పంపించి గురుకులంలో ఎవరూ రాకుండా చూసుకోమని చెప్పి మళ్ళీ విద్యను నేర్పండి అని చెప్పేసి షండామర్కులకి తెలియజేయడం జరిగింది. షండామర్కులకి ఎప్పుడైతే ఇది చెప్పారో అప్పుడు షండామర్కులకి కోపం వచ్చింది ప్రహ్లాదుడి మీద. మిగిలినటువంటి గురుకులంలో ఉన్నటువంటి మిగిలినటువంటి విద్యార్థులందరికీ కూడా ఆయన చెప్పేశారు, మీరు వెళ్ళి కొన్ని బెత్తాలు తీసుకురండి, ప్రహ్లాదుని నేను పనిష్ చేస్తాను అని. ప్రహ్లాదుడికి అడిగారు, ఎవరు చెప్పారు నీకు ఈ విద్య? మేమైతే చెప్పలేదు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ విద్య అని చెప్పేసి అడిగినప్పుడు
భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే నీలో ఈ భౌతిక జ్ఞానం ఉండేలా చేసింది కూడా భగవంతుడే. భగవంతుడు గురించి తెలుసుకోకుండగా ఈ విధంగా మాయతోటి అపహరింపబడినటువంటి వ్యక్తులుగా మార్చినటువంటిది కూడా ఆ భగవంతుడి వల్లనే జరిగింది. అంటే ఆ భగవంతుడి కృప ద్వారా నేను తెలుసుకున్నాను అనేటువంటి తెలియజేసి అది విన్నటువంటి షండామర్కులకి చాలా కోపం వచ్చింది. సో ఎంత ప్రయత్నం చేసినా కానీ ప్రహ్లాదుడికి విద్య ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం ప్రహ్లాదుడు ఇంకా అప్పటికి చెప్పలేదు, ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తున్నారు. సో ఆ తర్వాత ఇంకా సరే నచ్చ చెప్పారు, సామదాన దండోపాయాలన్నింటినీ ఉపయోగించారు. ప్రహ్లాదుడు అప్పటికి కూడా ఆధ్యాత్మికంగానే మాట్లాడుతున్నారు, నచ్చ చెప్పారు, పోనీ ఇప్పటి వరకు ఏదైతే చేసావో చేసావు, ఇప్పటి నుంచి మేము విద్యను నేర్పుతాము, ఆ విద్యను నేర్చుకో, ఆల్రెడీ నీ తండ్రి దగ్గరికి వెళ్తే ఏం ప్రశ్న వేస్తారో మాకు తెలిసిపోయింది, కాబట్టి మీ తండ్రి వేయబోయేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా మేము ముందుగానే సమాధానాలన్నింటినీ కూడా నేను చెప్పి ప్రిపేర్ చేపిస్తాము, నువ్వు విను, విని విద్యను నేర్చుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడదు కానీ అని అన్నారు. ఆ తరువాత అర్థశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని, ఒక రాజుకి కావాల్సినటువంటి అన్ని రకాల విద్యలని బోధించడం అనేటువంటిది జరిగింది. కొంతకాలం అలా బోధనలు చేసిన తర్వాత ప్రహ్లాదుని మళ్ళీ రాజదర్బారికి తీసుకెళ్లారు. తల్లి ప్రహ్లాదుని చూసి చాలా ఆనందపడింది. తల్లి ప్రహ్లాదుని స్నానం చేయించి చక్కగా ఆభరణాలు వస్త్రాలు వేసి మళ్ళీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది. మామూలుగానే ముద్దుగా ఉంటాడు, పైగా స్నానం చేసి శుభ్రంగా మంచి కొత్త బట్టలు వేసుకుని ఉన్నారు, ఇంకా అందంగా ఉన్నారు. ప్రహ్లాదుని చూడగానే హిరణ్యకశిపుడికి ప్రేమ వాత్సల్యం అనేటువంటివి పొంగిపోయాయి. కొడుకు కదా, పైగా అందగాడు, పైగా చిన్న పిల్లవాడు, చూడగానే ముద్దుస్తుంది. కాబట్టి హిరణ్యకశిపుడు వెంటనే ప్రహ్లాదుని కౌగిలించుకున్నారు, ఆనందపడ్డారు. ఏ విధంగా అయితే సహజంగా ఒక తండ్రి తన చిన్న పిల్లవాడిని కౌగిలించుకుంటే వచ్చేటువంటి ఆనందమే హిరణ్యకశిపుడికి కూడా వచ్చింది. మళ్ళీ ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు, మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. ప్రశ్నలో మార్పు లేదు, సమాధానంలోనూ మార్పు లేదు. సమాధానం ఇంకా అడ్వాన్స్డ్గా చెప్పేశారు. ప్రశ్న ఏమని అడిగారు, నువ్వు గురువుల నుంచి నేర్చుకున్నటువంటి విద్యలో అత్యుత్తమమైనటువంటి విద్య ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగారు. వెంటనే ప్రహ్లాదుడు చెప్పేశారు, ఒకసారి అందరూ నాతో పాటు కలిసి చెప్పండి. శ్రీ ప్రహ్లాద ఉవాచ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. శ్రీ భగవాన్ వాచ. శ్రవణం కీర్తనం విష్ణు. శ్రవణం కీర్తనం విష్ణు. సేవనం కీర్తనం పాదసేవనం. అర్చనం వందనం దాస్యం. సఖ్యం ఆత్మనివేదనం. సంఖ్యాత్మనివేదనం. ఇతి పుంసార్పితా విష్ణో. ఇతి పుంసార్పితా విష్ణో. భక్తిశ్చేన్నవలక్షణ. క్రియేత భగవత్యర్థమన్యే ధీతముత్తమం. సో ఇది ప్రహ్లాదుడు ఇచ్చినటువంటి సమాధానం. సో ఏమని ఇచ్చారు, నవవిధ భక్తుల గురించి మాట్లాడారు. సో నవవిధ భక్తులు చేసినటువంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో నవవిధ భక్తులు ఎవరు చేస్తారు అంటే భక్తులు చేస్తారు, శుద్ధ భక్తులు చేస్తారు. కాబట్టి పూర్ణ జ్ఞానమును పడిసిన వాడైనందున ఎవరైతే ఈ నవవిధ భక్తులు చేస్తారో అలాంటి వాళ్ళు పూర్తి జ్ఞానాన్ని ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి అలాంటి వాడు పండితుడు అని తెలుసుకో అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు మరి ఆధ్యాత్మిక విషయాలు నేను నేర్చుకోలేదు, నవవిధ భక్తి గురించి ఏం ప్రహ్లాదుడు నేర్చుకోలేదు, అయినా సరే ఆయన నవవిధ భక్తి గురించి మాట్లాడారు. అంటే గురువులు చెప్పినటువంటి విషయాల్లో అత్యున్నతమైనటువంటి విషయం చెప్పు అని అంటే ఈయన ఈ విషయం చెప్పారు. అంటే దాని అర్థం షండ అమర్కులు కాకుండా ప్రహ్లాదుడికి వేరే ఎవరో గురువు ఉన్నారు, ఆ గురువు ఎవరు అనేటువంటి విషయం మనకి తర్వాత శ్లోకాల్లో తెలుస్తుంది. ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు,
మిగిలినటువంటి విద్యార్థులందరికీ తెలియనటువంటి విషయాలు ప్రహ్లాదుడికి మాత్రమే ఎలా తెలిసాయి అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయితే ప్రహ్లాదుడు చెప్పినటువంటి నవవిధ భక్తుల గురించి, ఒక్కొక్క భక్తి విధానం గురించి మనకి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తూ వచ్చారు. మనం ముందుగా శ్రవణం గురించి తెలుసుకున్నాము, తర్వాత కీర్తనం గురించి తెలుసుకున్నాము, కీర్తనంలో మనం చేసేటువంటి అపరాధాల గురించి కూడా తెలుసుకున్నాము, దశాపరా 10 రకాల అపరాధాల గురించి కూడా మనం చర్చించాము, ఆ తర్వాత స్మరణం గురించి కూడా తెలుసుకున్నాము, ఆ తర్వాత అర్చనం గురించి చదువుతున్నాము. సో నవవేద భక్తులు సుమారు 4 రకాల భక్తుల గురించి చదివేశాము. ఈ రోజు 5వ రకమైనటువంటి భక్తి గురించి చదువుతాం. ఓకే సత్యవతి మాతాజీ, చదవండి మాతాజీ. గురుదేవుడు వసగినట్టి 201వ పేజీలో నుంచి, గురుదేవుడు వసగినట్టి అనే పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్. రమ్య మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. గురుదేవుడు వసగినట్టి చక్కటి ఏర్పాట్లు నిర్దేశములను అనుసరించి గృహస్థ భక్తులు అర్చనా విధిని చేపట్టవలసి ఉన్నది. ఆలయమునందు శ్రీ విగ్రహారాధన చేపట్టజాలని వారికి అగ్నిపురాణమును ఇట్లు చెప్పబడినది. పరిస్థితుల కారణమున అర్చన చేయజాలని గృహస్థుడు కనీసం ఆ సేవా కార్యమును కన్నులారా వీక్షించవలను. ఆ విధంగా అతడు జీవన సాఫల్యమును పొందగలడు. శ్రీ విగ్రహారాధన యొక్క ముఖ్య ప్రయోజనం సదా శుచి శుభ్రతలను పాటించుటయే. గృహస్థ భక్తులు శుచిత్వమునకు నిజమైన దృష్టాంతముగా అలలాగలను. నెక్స్ట్ కంటిన్యూ చేయమంటారు. సో యాక్చువల్ గా ఈ విగ్రహారాధన అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. శ్రీ విగ్రహారాధన అనేటువంటిది అర్చనము, అంటే నవవేద భక్తుల్లో అర్చనం కూడా ఇంపార్టెంట్. ప్రత్యేకించి అర్చనము అనేటువంటిది ఎవరికి ఉద్దేశించబడింది అంటే గృహస్థ భక్తులకు ఉద్దేశించబడింది. అర్చనం అనేటువంటిది సన్యాసులకు, బ్రహ్మచారులకు, లేకపోతే వానప్రస్థలకు, లేకపోతే వాళ్ళకు ఉద్దేశించబడలేదు. అర్చనం అనేటువంటిది గృహస్థ భక్తులకు ఉద్దేశించబడింది. గృహస్థ భక్తులు అర్చనమన్నా చేయాలి, లేదు అంటే ఎవరైనా అర్చన చేస్తుంటే కనీసంగా దర్శనమన్నా చేసుకోవాలి, అర్చన చేస్తుంటే చూడనన్నా చూడాలి. ఇది గృహస్థ భక్తుడికి భక్తిలో పురోగమించడానికి ఒక మార్గం. ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళు భగవంతుణ్ణి కనులారా దర్శనం చేసుకుంటారు. పాదాల నుంచి శిరస్సు వరకు అన్ని అంగాలని దర్శనం చేసుకునేటువంటి విధానమే అర్చన. అర్చన అంటే వేరే ఏం కాదు, అర్చన అంటే భగవంతుడి యొక్క దర్శనం. ప్రతి అంగాన్ని దర్శనం చేసుకోవటం అనేటువంటిది భగవంతుడి యొక్క అర్చన. అందుకనే మనం మంగళహారతి చేసినప్పుడు పాదాలకి, నడుముకి, తలకి, ఇలా మనం హారతిని అన్ని అవయవాలకి ఇవ్వమని చెప్తాం. ఎందుకంటే మనం అలా ఇచ్చినప్పుడు ఆ ప్రతి అవయవాన్ని మనం దర్శనం చేసుకుంటాం, దాన్ని మనము ధ్యానం చేస్తాము. అంటే ఇంకొక రకంగా అర్చనం అనేటువంటిది కూడా స్మరణమే అవుతుంది ఇండైరెక్ట్గా. ఎప్పుడైతే మనం అర్చన చేస్తామో, భగవంతుడి దర్శనం చేసుకుంటామో, మనకి స్మరణ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి గృహస్థ భక్తులు ఎందుకు గృహస్థ భక్తులకు మాత్రమే ఉద్దేశించబడింది అని అంటే, గృహస్థ భక్తులు జనరల్గా వాళ్ళు భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో ఉంటారు. మొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక భౌతికంగానే కర్మలు చేస్తారంటారు. వాళ్ళు వ్యాపారం చేయటము, లేకపోతే ఉద్యోగం చేయటము, వ్యవసాయం చేయటము, ఏదో ఒకటి కర్మల్లో నియుక్తమై ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారు. ఈ కర్మంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుని గుర్తుంచుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు, మర్చిపోతారు. పొద్దున్నే పూజ చేసినంతసేపే మనకి భగవంతుడు గుర్తుంటాడు, తర్వాత బయటికి వెళ్తే గుర్తుండవు. కానీ ఈ అర్చనా విధానాన్ని ఎప్పుడైతే ఒక దర్శనంలా చేస్తామో, ఎప్పుడైతే కింద నుంచి పై వరకు ప్రతి అంగాన్ని దర్శనం చేసుకుంటూ మనం ఎప్పుడైతే అర్చన చేస్తామో, భగవంతుడి యొక్క రూపం అనేటువంటిది మన యొక్క ఊహలలో, మన యొక్క ఆలోచనలో, మన యొక్క మెదడులో ప్రతిష్ఠితమైపోతుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో, ఆ తరువాత మనం చేసేటువంటి ప్రతి కర్మలోనూ భగవంతుడు మనకి జ్ఞాపకం వస్తుంటాడు, స్మరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ నేను ఇలా అర్చన చేసినప్పుడు భగవంతుని ఇలా దర్శనం చేసుకున్నాను, ఇలాంటి ఒక ఆలోచనలు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. మనం ముందు నుంచి సాయంత్రం చేసే వరకు చేసినటువంటి పనులే మనకి రాత్రి కల్లో కూడా గుర్తొస్తాయి. లేదు అంటే ఇంతకు ముందు చేసినటువంటి పనులే మనం ఇప్పుడు చేసేటువంటి పనికి ప్రేరితం అవుతుంది. ఆ విధంగా మనము భగవంతుడికి మనం భక్తి అనేటువంటిది ఏదైతే చేస్తామో, ఆ కర్మ ఏదైతే ఉందో అది మనకి తర్వాత చేయబోయేటువంటి ఆలోచనకి, తర్వాత చేయబోయేటువంటి కర్మకి ప్రేరణ అవుతుంది. కాబట్టి అలాంటి ఒక కర్మ అర్చనా విధానం. కాబట్టి మనం ఆధ్యాత్మిక కర్మతోటి మనము అర్చన అనేటువంటిది స్టార్ట్ చేయాలి. మన భౌతికమైనటువంటి జీవితంలో మనం మొదలు పెట్టడానికంటే ముందు మన ఆధ్యాత్మిక కర్మ అనేటువంటి దాంతో మొదలు పెడితే మన రోజుని, అప్పుడు మనం దివ్యంగా ఉంటుంది మన రోజు, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా మనం భక్తిలో పురోగమించవచ్చు. అర్చన అందుకనే మనకి చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనాన్ని తీసుకొస్తుంది. అర్చన చేయడం కోసమైనా సరే మనం ఏం చేస్తాం, శుభ్రంగా మార్నింగే లేచి స్నానం చేస్తాం, స్నానం చేసి మడిగట్టుకుంటాం, మడిగట్టుకొని అర్చన చేస్తాం. అంటే
శుచిత్వం అనేటువంటిది ఆటోమేటిక్ గా మనలో వస్తుంది. అంటే ఒక సాత్వికమైనటువంటి స్వభావాలు ఉన్నటువంటి వ్యక్తిగా మారడంలో మొట్టమొదటిది ఏమిటి అని అంటే శుచిత్వం. ఈ శుచిత్వము అనేటువంటిది మనలో రావాలి అని అంటే మనం అర్చన చేయాలి. అర్చన చేయటం వల్ల మనలో శుచిత్వం వస్తుంది అని చెప్తున్నారు. ఓకే చదవండి మాతది నెక్స్ట్. హరే కృష్ణ, అర్చనను కూడా శ్రవణ కీర్తములతో పాటుగా నిర్వహింపవలను. కనుకనే ప్రతి మంత్రమునకు చివర నమః అను పదము జతపూర్చబడును. అన్ని మంత్రములందు విశేషముగా శక్తులున్నవి. గృహస్థ భక్తులు వాని నుండి లాభమును బడయవలను. నమః అను పదము చివరను ఉన్నట్టి మంత్రములు అనేకములు కలవు. కానీ మనుజుడు పవిత హరినామ కీర్తించినచో నమః అను పదమును పెక్కుమార్లు వల్లించిన ఫలమును పొందగలడు. ఆ ప్రకారం హరినామ కీర్తనము ద్వారా అతడు ప్రేమ భక్తి స్థితికి చేరగలడు. అయినచో మంత్రదీక్షకి అవసరం ఏమిటని ఎవరైని ప్రశ్నించే అవకాశం కలదు. ప్రామాణికమగు భగవత్ ప్రేమను పర్యంతము ఆధ్యాత్మిక జీవన పురోగతిని బడేటకు హరినామ కీర్తనం ఒక్కటే సరిపోయినని భౌతిక దేహమును కలిగి ఉన్న కారణమున మనిషి కలుషితుడయ్యే అవకాశం ఉన్నదని పలుకుటయే దానికి సమాధానం కాగలదు. అందువలనే అర్చనా విధి ప్రత్యేకముగా బలపరచబడింది. కనుక మనుజుడు భాగవత విధి, పాంచరాత్రికి విధి అను రెండింటి వలన లాభం పడేయవలెను. హరే కృష్ణ. సో అర్చన అనేటువంటిది జనరల్ గా ఏంటంటే పాంచరాత్రిక విధి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం పాంచరాత్రిక అర్చనా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భగవంతుడి మీద ప్రేమ పెరగాలి. వైదీభక్తి అంటారు దాన్ని. వైదీభక్తి అంటే మనం పాంచరాత్రిక విధానాల ద్వారా భగవంతుడికి అర్చన చేయడం. ఇలాంటి అర్చన చేయటం వలన ఏమవుతుంది అని అంటే మనలో ప్రేమ పెరుగుతుంది. జనరల్గా చూస్తే శ్రీ సాంప్రదాయం వాళ్ళు వైదీభక్తి చేస్తారు. అంటే పాంచరాత్రిక విధి విధానాలను ఉపయోగించి వాళ్ళు భగవంతుడికి అర్చన చేస్తారు. అయితే ఇలా అర్చన చేసేటప్పుడు భగవంతుడి యొక్క ప్రేమ అనేటువంటిది ముఖ్యమైన లక్ష్యం. అయితే ఈ ప్రేమ స్థాయిలో భక్తి చేయటం అనేటువంటిది రాగానుగ భక్తి అంటారు. వైదీభక్తి వేరు, రాగానుగ భక్తి వేరు. రాగానుగ భక్తి చేసేటువంటి వాళ్ళు శ్రీకృష్ణ రాధాకృష్ణులకి భక్తి చేస్తారు. ఎందుకంటే ప్రేమ స్థాయికి వెళ్ళడము అని అంటే వైదీ భక్తి స్థాయి నుంచి ప్రేమభక్తి స్థాయికి వెళ్ళడము అనేటువంటిది అదొక స్టేజ్. ఆ స్టేజ్ దాటాలి. వైదీ భక్తి స్టేజ్ దాటినప్పుడు మనకి ప్రేమభక్తి వస్తుంది. రాధాకృష్ణుడికి సేవ చేసేటువంటి అర్హత మనకి వైదీ భక్తి చేయటం వల్ల వస్తుంది. అంటే అర్చన చేయటం వల్ల వస్తుంది. కాబట్టి ఈ అర్చన చేసేటప్పుడు మనము కొన్ని మంత్రాలను చదువుతాం, అనేక మంత్రాలను చదువుతాం. మనం అందరం కూడా నమః నమః అని చివరిగా వచ్చేటువంటి మంత్రాలన్నింటినీ కూడా చదువుతాం. ఇక్కడ ప్రభువాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మీరు ఉచ్చరిస్తారో అప్పుడు అందులో అనేక వేల నమహాలు ఉన్నట్టు. మనము నమః అని అంటే వచ్చే లాభం ఎంతైతే ఉందో అది కొన్ని వేల సార్లు నమః అనడం వల్ల వచ్చేటువంటి లాభం ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించడం వల్ల వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రం అనేటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది. ఇలాంటి హరే కృష్ణ మహామంత్రాన్ని మరి ప్రామాణికమైనటువంటి వ్యక్తి ద్వారా పొందినట్లయితే, ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా పొందినట్లయితే దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఇంకా ఎన్నో రెట్లు ఉంటుంది. మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనము దీక్ష తీసుకోకముందు చేసినటువంటి భక్తి సాధనకి, దీక్ష తీసుకున్న తర్వాత చేసినటువంటి భక్తి సాధనకి చాలా తేడా ఉంటుంది. మనలో కంప్లీట్ మార్పు వస్తుంది. ఒక గంటలోనే చాలా తేడా వచ్చేస్తుంది. మన భావం మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది, మనం చేసేటువంటి పనులు మారిపోతాయి, మన యొక్క మనసు పవిత్రంగా అనిపిస్తుంది దీక్ష తీసుకున్న మరుక్షణమే. ఆ తరువాత మనం చేసేటువంటి భక్తి చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఆ తర్వాత మనము ఆ భక్తిలో ఎంజాయ్ చేస్తాం, అది కమిట్మెంట్తో చేస్తాం. అప్పుడు నిష్ఠా స్థాయికి వెళ్ళినటువంటి భావం కలుగుతుంది. ఎందుకంటే భక్తిలో వివిధ దశల్లో నిష్ఠ అనేటువంటిది ఒక భక్తి, ఒక స్థాయి. నిష్ఠలో ఏమవుతుంది అని అంటే మనము ఇంతకు ముందు కొన్ని రిచువల్గా చేసేటువంటి పనులు ఉంటాయి. రోజు పొద్దున్నే లేగాలి, హారతి ఇవ్వాలి అనేటువంటి మనం కొంతకాలం రిచువల్గా చేసాము. కానీ నిష్ఠా స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రిచువల్గా చేసేటువంటి పని ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి చేస్తాము, ఒక్కొక్కసారి చెయ్యము, ఒక్కొక్కసారి లేస్తాము, ఒక్కొక్కసారి లేవము, ఒక్కొక్కసారి పర్వాలేదులే ఈ రోజు అనుకుంటాం, ఒక్కొక్కసారి నాకు వేరే పనులు ఉన్నాయి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం నిష్ఠా స్థాయికి వెళ్తామో నిష్ఠా స్థాయిలో మన భక్తి కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే చెయ్యాల్సిందే, ఈ టైంలో ఇది చెయ్యాలి అంటే ఇది చెయ్యాల్సిందే, కంపల్సరీగా ఆ టైంలో అది చెయ్యాల్సిందే, అంత ఫిక్స్ అయిపోతాం అనమాట మనం భక్తిలో. సో అలాంటి ఒక స్థాయికి మనం వెళ్ళేటువంటి ఒక ఈ మంత్రదీక్ష వల్ల జరుగుతుంది. అది కూడా దీక్ష తీసుకోకుండా చేయటం వల్ల అది ఆ లెవెల్లో మనకి సాధ్యం కాకపోవచ్చు. ఓకే, అయితే ఈ నామ సంకీర్తనము అనేటువంటి విషయం గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంకొక రకంగా చూస్తే
అర్చన అనేటువంటిది నామ సంకీర్తనం కూడా. ఎందుకంటే మనము హరే కృష్ణ మహామంత్రం చెప్తాం, మనకు అనేక రకాల మంత్రాలు ఒకవేళ రాకపోతే, నాకు అర్చన చేయటం ఎలానో తెలియదండి, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అర్చన చేయలేదు, పెద్దవాళ్ళు ఎవరో పూజారులు మాత్రమే అర్చన చేస్తారు, కానీ గృహస్థులు ఇంట్లోనే భగవంతుని ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు అర్చన చేయాలి అని అంటున్నారు. మరి దానికి మంత్రాలు నేర్చుకోవాలి, అన్ని మంత్రాలకి చివర నమః రావాలి, అలాంటి మంత్రాలన్నీ నేర్చుకోవాలి, అలాంటివన్నీ నేర్చుకొని చేయడం నాకు సాధ్యం కాదు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఏ మంత్రము రానవసరం లేదు, ఏ విధి విధానాలు తెలియనవసరం లేదు, భగవంతుని ముందు నిలబడి శ్రద్ధగా హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరిస్తే మీరు అన్ని మంత్రాలు చదివిన దాంతోనే సమానము అని చెప్తున్నారు. ఓకే, చదవండి మాతాజీ. అర్చనమునందు రెండు విభాగములు కలవు, ఒకటి విశుద్ధమైనది కాగా రెండవది సకామకర్మ విశ్రితం. స్థిరచిత్తుడైన వానికి అర్చనం తప్పనిసరి అయినది. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, శ్రీ నృసింహ చతుర్థి వంటి పలు రకములైన ఉత్సవములు కూడా అర్చనా పద్ధతిలోనే చేర్చబడినవి. అనగా ఈ ఉత్సవములు నిర్వహించడం గృహస్థ భక్తులకు తప్పనిసరి. ఇప్పుడు అర్చనా పద్ధతి అయితే మనం చాలా మంది భక్తులు చేస్తూ ఉంటాం, భక్తి చేస్తూ ఉంటాం, అందరూ భక్తులు చేసేవాళ్ళే. ఈ క్లాస్ అటెండ్ అవ్వకముందు కూడా అందరూ భక్తి చేశారు, ఎవరు భక్తులు కాదని లేదు, అందరూ భక్తులే. అలాంటప్పుడు మనకి ఇంతకు ముందు మన యొక్క భావన ఇప్పుడు మన యొక్క భావనకి చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే మనం ప్రభుపాదుల వారు చెప్పినటువంటి మాటలన్నీ వింటున్నాం. సో అర్చన రెండు రకాలుగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు, ఒకటి నిష్కామ భావం, రెండవది సకామ భావం. అంటే మనం చేసేటువంటి అర్చన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటై ఉంటుంది అంటే, ఇంతకుముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కోరికతోటి మొదలు పెడతాం, భగవంతుడా నాకు ఇది మంచిగా జరగాలి, భగవంతుడా నా ఎగ్జామ్ పాస్ కావాలి, భగవంతుడా నాకు జీతం పెరగాలి, భగవంతుడా నాకు ఉద్యోగం రావాలి, భగవంతుడా నాకు వ్యాపారం సరిగా సాగాలి, ఇలాంటి ఒక కోరికలతోటి మనము భక్తిని చేసాం ఇంతకుముందు. అందరం మనం వెళ్ళాం తిరుపతికి, వెళ్ళాం కుండీల్లో డబ్బులు వేసాం, కొంతమంది అయితే కిరీటాలనే తయారు చేసి వేయించారు, ఎందుకు అంటే నాకు 10 లక్షల లాభం వచ్చింది అందుకని నీకు 2 లక్షలు, నాకు మంచి భార్య దొరకాలి దొరికింది కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చి గుండు కొట్టించుకుంటున్నాను, ఇలాంటి కోరికలతోటి చాలా మంది కొండ తిరుపతి కొండ ఎక్కడం కూడా మనం ఎలా ఎక్కుతామో బస్సులో ఎక్కాం, నడిచి ఎక్కుతాం, ఎందుకు అంటే అలాంటి మొక్కులు ఉన్నాయి మనకి. ఎందుకంటే నేను ఈసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను నడిచి కొండ ఎక్కుతాం అని మొక్కుకుంటాం, ఎందుకు ఈసారి నేను వచ్చే లోపల నాకు ఇది జరగాలి, నాకు పలానా లాభం కలగాలి, అది కలిగితే నేను ఈసారి వచ్చినప్పుడు నేను నీ కొండ నేను నడిచి ఎక్కుతాను అని చెప్పేసి ఇలాంటి చాలా మంది మనం అందరం మొక్కుకున్నటువంటి వాళ్ళవి. ఇది సకామ భక్తి, సకామ మిశ్రితమైనటువంటి భక్తి, కోరికలతోటి మనం చేసేటువంటి భక్తి. అది కాకుండా స్థిరచిత్తుడైనటువంటి వాడి యొక్క అర్చనము నిష్కామ కర్మలా ఉంటుంది, ఎలాంటి ఆలోచన ఉండదు, ఎలాంటి కోరిక ఉండదు, ఎలాంటి మోటివేషన్ ఉండదు, ఎలాంటి ప్రేరణలే ఉండదు, ఎవరు ప్రేరణ చేయడం అసలు మనందరికి మనమే. ఇది చేస్తే ఆనందం కలుగుతుంది, ఇది చేస్తే భావం ఉంటుంది, ఇది చేస్తే ఆత్మకి సంతృప్తి కలుగుతుంది అనేటువంటి భావనలో చేసేటువంటి భక్తి అర్చనం వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి అర్చన స్థాయికి వెళ్ళాలి, ఒక సకామ అర్చన చేసేటువంటి వ్యక్తి నిష్కామ అర్చన స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే, కొన్ని ముఖ్యమైనటువంటి పండుగల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు మనము జన్మాష్టమికి, శ్రీరామనవమికి, నరసింహ చతుర్దశికి మనం ఎందుకు మనం ఇంట్లో చక్కగా పూజలు చేసుకొని పిండి వంటకాలు వండి అందరికీ పంచిపెట్టి ప్రసాదాలు ఎందుకు మనం ఇంత సెలబ్రేషన్స్ చేస్తున్నాము అని అంటే, మన భక్తి నిష్కామ భక్తిగా స్థిరచిత్తుడైనటువంటి భక్తుడుగా మారేందుకు మనకి ఇవన్నీ ఉపయోగం. అందుకని గృహస్థ భక్తులు భౌతికంగా ఉండేవాడు అర్చన చేయాలి, అర్చన చేసేవాడు ఇలాంటి పండుగలన్నింటినీ కూడా సెలబ్రేట్ చేయాలి. సెలబ్రేట్ చేసినప్పుడు మన భక్తిలో పురోగతి వస్తుంది. అర్చన అనేటువంటిది మన భక్తి పురోగతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నాను. ఇప్పుడు అర్చనా పద్ధతి అందలి అపరాధాలను చర్చించదము. ఇవి అట్లున్నవి: ఒకటి, ఆలయంలోనికి పాదరక్షములతో గాని పల్లకిలో గాని ప్రవేశించుట. 2, నిర్ణీతమైన ఉత్సవములను పండుగలను చేయకుండుట. 3, శ్రీ విగ్రహములకు నమస్కరించకుండుట. 4, భోజనాంతరం చేతులు కడుక్కోనకుండానే అపవిత్ర స్థితిలో వందనము చేయుట. 5, ఒక్క చేతితో నమస్కరించుట. 6, శ్రీ విగ్రహమునకు ఎదురుగా ఆత్మ ప్రదక్షిణ చేయుట. 7, శ్రీ విగ్రహం ఎదుట కాళ్ళు చాచి కూర్చుండుట. 8, శ్రీ విగ్రహమునకు ఎదురుగా మోకాళ్లను చేతులతో బంధించి కూర్చుండుట. 9, శ్రీ విగ్రహం ఎదుట శయనించుట. 10, శ్రీ విగ్రహం ఎదుట భుజించుట. 11, శ్రీ విగ్రహం ఎదుట అసత్యమాడుట. 12, శ్రీ విగ్రహం ఎదుట ఇతరులను ఉచ్చస్వరమును సంబోధించుట.
పదమూడు శ్రీ విగ్రహమునందు వ్యర్థ ప్రసంగము చేయుట. పద్నాలుగు శ్రీ విగ్రహ సన్నిధిలో ఏడ్చుట. 15 శ్రీ విగ్రహ సన్నిధిలో వాదోపవాదములు చేయుట. 16 శ్రీ విగ్రహం ఎదుట నిద్రను శాసించుట. 17 శ్రీ విగ్రహం ఎదుట ఇతరుల ఏడు అనుగ్రహం చూపుట. 18 శ్రీ విగ్రహ సన్నిధిలో పరుష వాక్కును ప్రయోగించుట. 19 శ్రీ విగ్రహ సన్నిధిలో కంబళి కప్పుకొనుట. 19 20 శ్రీ విగ్రహం ఎదుట ఇతరులను తిట్టుట. 21 శ్రీ విగ్రహ సన్నిధిలో ఇతరులను పూజించుట. 22 శ్రీ విగ్రహం ఎదుట అశ్లీల పదజాలము ప్రయోగించుట. 23 శ్రీ విగ్రహ సన్నిధిలో అపానవాయుని విడుచుట. 24 వైభవోపేతంగా అర్చనములు చేయగలిగినను అనగా సామర్థ్యమున్నను సామాన్య రీతిలో అర్చనము కావించుట. 25 నైవేద్యం పెట్టనిది భుజించుట. 26 కాలం అనుసరించి లభించే ఫలమును నైవేద్యం పెట్టకపోవుట. 27 అది వరకే వాడినట్టిది లేదా ఇతరులకు తొలత ఒసగినట్టిదైన ఆహారము నైవేద్యం పెట్టుట, అనగా భగవంతుని అర్చించనంత వరకు ఎవ్వరు ఆహారము ఒసగరాదు. 28 శ్రీ విగ్రహం ఎదురుగా వీపును చూపి కూర్చుండుట. 29 శ్రీ విగ్రహం ఎదుట అన్యులను నమస్కరించుట. 30 గురుదేవుని నమస్కరించున్నప్పుడు స్తోత్రం కావింపకుండుట. 31 శ్రీ విగ్రహ సన్నిధిలో తన్ను తాను పొగుడుకొనుట. 32 దేవతా నింద అర్చనమున ఈ 32 అపరాధము జరగకుండా చూచుకొనవలెను. హరే కృష్ణ. 32 రకాల అపరాధాలు మనకి తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము అర్చన చేసేటప్పుడు ఇలాంటి అపరాధాలు చేయకూడదు. ఇది అర్చన చేసేటప్పుడు, అర్చన చూసేటప్పుడు, భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు, మందిరంలో మనం ఉన్నంతసేపు మనం పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు. ఇవన్నీ మనకు తెలియక మనం చాలా తప్పులు చేస్తూ ఉన్నాం ఇంతకాలం. ఎప్పుడైతే మనం ఇవన్నీ తెలుసుకుంటామో అప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా మనం జాగ్రత్త పడతాము అని చెప్పేసి అర్చన అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు మనకి అర్చనలో మనం చేసేటువంటి లోపాలు ఏమిటి. ఇంతకు ముందు మనకి కీర్తన వచ్చింది, స్మరణం కీర్తనం. ఓకే, సో కీర్తనం గురించి వచ్చినప్పుడు అంటే మనం నామస్మరణ చేయటం అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం కూడా కీర్తనమే. భగవంతుడి నామ జపం కూడా కీర్తనమే. సో అలా చేసినప్పుడు కూడా మనం నామ జపంలో చేసేటువంటి అపరాధాల గురించి తెలియజేశారు, 10 రకాల అపరాధాల గురించి తెలియజేశారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు 32 రకాల అపరాధాలు ఉంటాయి. భగవంతుడి ముందు మనము తినకూడదు. మనం మామూలుగా ఏం చేస్తామంటే గుళ్ళు ప్రసాదం పెడితే అక్కడనే తినేస్తాం, కానీ మనకి ప్రసాదం చేతిలో పెడితే మనం అక్కడ తినకూడదు. గుడి బయటకు వచ్చి తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి, చేయి కడుక్కోదు. గుళ్ళోనే దేవుడి ముందే ప్రసాదం తింటే అపరాధం. ఇంకా గుడికి వెళ్ళి కూడా శ్రీకృష్ణ భగవాను అంటే భగవంతుణ్ణి దర్శించుకొని కూడా నమస్కారం చేయకుండా రావడం అనేటువంటిది కూడా అపరాధం. భగవంతుడికి నమస్కారం చేయాలి, ఆ నమస్కారం కూడా ఎలా చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. అంతేగాని ఒక చేత్తో నమస్కారం చేయటం, కొన్ని రకాల సింబాలిక్ గా నమస్కారాలు చేస్తారు. ఇప్పుడు కొంతమంది లోపలికి వెళ్ళకుండా బయట నుంచే నమస్కారాలు చేస్తారు, పోతూ పోతూ నమస్కారాలు చేస్తారు, చెప్పులు వేసుకునే నమస్కారం చేస్తారు, కారులో వెళ్తూ లేకపోతే బైక్ మీద వెళ్తూ ఇలా సింబాలిక్ గా నమస్కారం చేస్తారు, తల ఉంచి లేకపోతే చెయ్యి ఉంచి ఇలాంటి నమస్కారాలు చేస్తారు. ఇది అపరాధ పూరితమైనటువంటి భగవంతుడి యొక్క అర్చన. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, సాష్టాంగ నమస్కారం, శ్రీ విగ్రహానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి. మగవాళ్ళు అయితే అష్టాంగ నమస్కారం చేయాలి, 8 అంగాలు నేలకి టచ్ అవ్వాలి. అదే ఆడవాళ్ళు అయితే 5 అంగాలు టచ్ అయ్యే విధంగా నేలకి మనకి నమస్కారం అనేటువంటిది చేయొచ్చు. తర్వాత ఉత్సవాలని పండగల్ని, అంటే ఉత్సవాలు అంటే భగవంతుడి యొక్క ఆవిర్భావ, తర్వాత భగవంతుడి యొక్క అంతర్ధాన సంబంధించినటువంటి తిథులలో మనం జరుపుకునేటువంటి పండుగలు. సో వీటిని మనం తప్పకుండా చేయాలి. ఇంకొకటి చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళకూడదు. మనం మామూలుగా అలాంటి తప్పులు ఏం చేయము, కానీ చెప్పులు వేసుకొని మనం గుడి బయటకు వచ్చి గుడి బయట చెప్పులు వదిలేసి అట్లనే మనం లోపలికి కూడా వెళ్ళకూడదు. మనం చెప్పులు ఇడిచేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కున్న తర్వాత మనం మందిరంలోకి వెళ్ళాలి. ఇది సరి అయినటువంటి విధానం, అలా వెళ్ళకపోతే కూడా అది కూడా అపరాధమే. తర్వాత భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోకుండా లేదంటే సరిగా కడుక్కోకుండా ఎంగిరి ఇంకా చేతికే ఉన్నా కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి వందనం చేయకూడదు. తర్వాత నమస్కారం చేసేటువంటి విధానం కూడా చూడండి, ఒక్క చేత్తో కూడా నమస్కారం చేయకూడదు. భగవంతుడి ముందు ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు, మనం భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తులసి ముందు చేయొచ్చు మీరు ఆత్మ ప్రదక్షిణ, లేదు అంటే భగవంతు కొన్ని కొన్ని మందిరాల్లో ఎలా ఉంటుంది అని అంటే మనకి ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండదు, కానీ ప్రదక్షిణ చేయడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి పాదసేవనం.
మనకి నవమిధ భక్తుల్లో ప్రదక్షిణం అనేటువంటిది పాదసేవనం కింద వస్తుంది. అలాంటి ప్రదక్షిణము అనేటువంటిది చెయ్యలేనటువంటి మందిరాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే గర్భగుడిలో నుంచి బయటకు వచ్చి ప్రదక్షిణ చేయాలి, ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అంతేకాని దేవుడి ముందే ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు. తర్వాత కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు భగవంతుడి వైపుకి. తర్వాత మనకు ఒక్కొక్కసారి ఎక్కువసేపు కూర్చొని మనకి బాడీ పెయిన్స్ వస్తాయి, సో మనం అప్పుడప్పుడు ఒళ్ళు ఇరుస్తూ ఉంటాం, అలాంటి పనులు కూడా చేయకూడదు భగవంతుడి ముందు. మళ్ళీ నిద్రపోకూడదు. గర్భగుడిలో భగవంతుడి యొక్క దర్శనం జరుగుతూ ఉన్నప్పుడు కర్టన్స్ అన్ని ఓపెన్ చేసినప్పుడు మనం బయట ఉన్న హాల్లో కాళ్ళు చాపుకొని పడుకోకూడదు. కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు, కాళ్ళు చాపుకొని పడుకోకూడదు. ఆ తర్వాత శ్రీ విగ్రహం ఎదుట తినకూడదు అని చెప్పుకున్నాము. తర్వాత భగవంతుడి ముందు అసత్యం కూడా మాట్లాడకూడదు. అందుకని మనకి ఎప్పుడైనా సరే సత్యమే మాట్లాడాలి అనేటువంటి విషయం గురించి ఎవరినైనా డిమాండ్ చేసినప్పుడు ఏమంటామంటే రా గుళ్ళోకి తీసుకెళ్తా, గుళ్ళో మాట్లాడు ఆ విషయం అని అంటాం. ఎందుకంటే గుళ్ళో చెప్తే కంపల్సరీగా సత్యం చెప్తాడని. ఆ తర్వాత భగవంతుడి ముందు గట్టిగా స్వరంతో కూడా మాట్లాడకూడదు. ఒకటి అర్థం చేసుకోవాలి, మనం మామూలుగా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా చాలా చిన్నగా మాట్లాడతాం. మనం గుళ్ళో ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నారు అక్కడ, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ ముందే మనం నోరు తగ్గించి మాట్లాడితే, గొంతు తగ్గించి మాట్లాడితే మరి గుళ్ళో ఉన్నప్పుడు భగవంతుడి ముందు ఎంత మెలకువగా మాట్లాడాలి. కాబట్టి చాలా చిన్న స్వరంతో మాట్లాడాలి, చాలా పెద్దగా మాట్లాడకూడదు. మీ పక్కన ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే వినిపించేంత శబ్దంతో మాట్లాడాలి. ఇంకొక మనిషికి వినిపించేటట్టు, ఇద్దరు ముగ్గురికి వినిపించేటట్టు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినిపించే అంత పెద్ద స్వరంతో గర్భగుళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుతుంది. తర్వాత వ్యర్థ ప్రసంగాలు చేయకూడదు. మనం అక్కడికి వెళ్తే మీ గాజులు బాగున్నాయి, కొత్త కొన్నావా, మీరు కొత్త బంగారం పెట్టుకున్నారు, లేదా మీ నెక్లెస్ బాగుంది, మీ చీర బాగుంది, మీరు ఊరు వెళ్ళారు, 4 రోజుల నుంచి కనిపించట్లేదు, ఎప్పుడొచ్చారు, అంతా బాగున్నారా, ఇలాంటి మాటలన్నీ గుళ్ళు కాదు మాట్లాడాల్సింది. గుళ్ళో ఓన్లీ ఆధ్యాత్మికంగానే ఉండాలి. వ్యర్థ ప్రసంగం అంటారు ఇవన్నీ. మీ కళ్ళు బాగున్నాయి, మీ మీ కళ్ళజోడు బాగుంది, లేకపోతే మీ వేసుకున్న నగలు బాగున్నాయి, బట్టలు బాగున్నాయి, ఇలాంటివన్నీ గుళ్ళోకి వచ్చిన తర్వాతనే గుర్తొస్తాయి కొంతమంది, చాలా మంది. కానీ ఇలాంటివన్నీ ప్రసంగాలని ఆపేసేయాలి. ఎందుకంటే వ్యర్థ ప్రసంగాలు చేయడం అనేటువంటిది భగవంతుడి యొక్క మనం చేస్తున్నటువంటి అపరాధం. ఇలాంటి అపరాధం చేసినప్పుడు మనల్ని భగవంతుడు ప్రసన్నం అవరు మనకి. ఆ తర్వాత మనం ప్రసంగం అంత మాట్లాడి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుని దర్శనం చేసుకున్నామని చెప్పుకొని బయటకు వచ్చేస్తాం. ఈ రోజు గుడికి వెళ్ళి వచ్చాను, నాకు సంతోషం ఉంది, ఆనందం ఉంది అనుకుంటాం. కానీ మనం గుడికి వెళ్ళడం వల్ల మనకి లాభం లేదు, మనం గుడికి వెళ్ళడం వల్ల భగవంతుడు ప్రసన్నుడు కాలేదు. అలాంటి దర్శనాలు మనకి ఎలాంటి ఉపయోగము రావు. మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేము, మనం భౌతికంగా కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కూడా ఉండలేము. కాబట్టి వ్యర్థ ప్రసంగాలు చేయడం అనేటువంటి గుళ్ళో మంచిది కాదు. శ్రీ విగ్రహ సన్నిధిలో ఏడ్చుట, అనేక రకాల ఏడుపులు ఉంటాయి. ఓకే, భౌతికమైనటువంటి కోరికలతోటి నెరవేరక ఏడ్చేటువంటి ఏడుపులు, లేకపోతే మా ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి ఏడ్చేటువంటి ఏడుపులు, లేదు అనంటే నా వ్యాపారం సరిగా జరగలేదని ఏడ్చేటువంటి ఏడుపులు, మనకు అనేక రకాల సందర్భాలలో మనకి ఏడుపులు వస్తాయి. ఇలాంటి ఏడుపులు భగవంతుడి ముందు ఏడవకూడదు. భగవంతుడిని చూసి భగవంతుణ్ణి విరహభావంలో ఏడ్చేటువంటి ఏడుపు వేరు, అది విప్రలంబ భావం. సో మనకు అది ఏరా, ఇప్పుడు ఏడ్చే ప్రతి ఒక్కడు విప్రలంబ భావంలోనే ఏడుస్తున్నారా అంటే చెప్పలేము. ఎందుకంటే మనకు వచ్చేటువంటి కన్నీళ్ల యొక్క టెంపరేచర్ను బట్టి అది ఏ వేడిలో ఉంది, చల్లగా ఉందా, వేడిగా ఉందా, వేడిగా ఉంటే కూడా ఏ ఏ రకమైనటువంటి వేడిగా ఉంది అనేటువంటి దాన్ని బట్టి మన యొక్క భావన అనేటువంటిది తెలుస్తుంది. విప్రలంబ భావంలో వచ్చేటువంటి కన్నీరు చాలా చల్లగా ఉంటుంది, ఆ చన్నీరు చాలా చల్లగా ఉంటుంది. అలాంటి చల్లదనంతో వచ్చినటువంటి కన్నీళ్లు భగవంతుని మిస్ అవుతూ, భగవంతుడు చూడగానే మనకి ఆత్మతోటి ఉన్నటువంటి రిలేషన్ని రియలైజ్ అయినప్పుడు అది మనకు తెలియకుండానే వస్తాయి కన్నీళ్లు. తెలుసుకొని వచ్చేటికి కావు, మన భావం మనకి తెలియకుండా వచ్చేటువంటి కన్నీళ్లు అంతవరకు యాక్సెప్టెడ్. కానీ భౌతికమైనటువంటి కారణాలతోటి భగవంతుడి ముందు ఏడవడం అనేటువంటిది భగవంతుడి మనం చేస్తున్నటువంటి అపరాధం. ఇంకా శ్రీ విగ్రహం ముందు వాదోపవాదాలు చేయడం, ఆర్గ్యుమెంట్లు చేయడం కూడా అది కూడా అపరాధమే. ఇంకొకటి, భగవంతుడి ముందు ఇంకొకళ్ళని శపించకూడదు. నువ్వు అలా అయిపోవాలి, నువ్వు ఇలా అయిపోవాలి అని మనం శపించకూడదు.
మనం ఎవరు ఇంకొకళ్ళకి శాపనార్థాలు ఇవ్వడానికి? అంటే మనం కోరుకున్నట్లు అన్నీ జరిగితే మనకి భగవంతుడు ఎందుకు? ఎవరికి ఏది కావాలన్నా, ఎవరికి ఏది రావాలన్నా వాళ్ళ లైఫ్లో భగవంతుడు ఇస్తారు. అంతే తప్ప వాళ్ళు అనుభవించేటువంటి ఆనందమైనా భగవంతుడు ఇచ్చిందే, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలైనా భగవంతుడు ఇచ్చిందే. నేనే భగవంతుణ్ణి అనేటువంటి భావన ఉన్నప్పుడు మీరు ఇంకొకళ్ళని శపిస్తారు, నీకు ఇలా అయిపోవాలి, నీకు అలా అయిపోవాలి అని. అంటే భగవంతుడి ముందు మిమ్మల్ని మీరు భగవంతుడి కంటే ఎక్కువ అనేటువంటి భావాన్ని మీరు ప్రకటిస్తున్నారు. అలా ప్రకటించకూడదు. అలా ప్రకటించకూడదు అంటే మనం ఎవరిని కూడా శపించకూడదు భగవంతుడి ముందు. ఈ విగ్రహం ఎదుట అను ఇతరుల ఎడ అనుగ్రహం చూపుట, అంటే నేను చాలా గొప్పవాడినండి అని చెప్పేసి మన భావన కూడా ఉండకూడదు. మనకి మన ముందు అంటే భగవంతుడి కంటే గొప్పవాడు ఎవరూ లేరు అనేటువంటి భావనలో మనం ఉండాలి. అట్లీస్ట్ గుళ్ళు గుళ్ళు భగవంతుని ముందు నిల్చోని. అందుకని ఎవరన్నా వచ్చి మనకు దండం పెట్టినా కానీ మనం ఒప్పుకోకూడదు. నమస్కారం చేస్తే అస్సలు ఒప్పుకోకూడదు. మనం కూడా వెళ్ళి ఎవరికి నమస్కారం పెట్టాలి. దేవుడి ముందు మనం ఇంకెవరికి నమస్కారం పెట్టకూడదు. ఎందుకంటే నమస్కారం పెట్టించుకోవడానికి అర్హులు ఎవరూ లేరు భగవంతుడి ముందు. ఓన్లీ భగవంతుడు మాత్రమే నమస్కారం పెట్టించుకోవడానికి అర్హుడు. మనం నమస్కారం పెడితే భగవంతుడికి మాత్రమే నమస్కారం పెట్టాలి, అంతే తప్ప వేరే ఎవరికి నమస్కారం పెట్టినా కానీ అది అపరాధం. పరుష వాక్కులను ఉపయోగించుట గట్టిగా, అంటే కొన్ని కొన్నిసార్లు గట్టిగా మాట్లాడతాం, అవి కూడా తప్పే. శ్రీ విగ్రహ సన్నిధిలో కంబళి కప్పుకుంటుట, కొన్ని కొన్నిసార్లు చలి పుడుతుందని చెప్పేసి కంబళి కప్పుకుంటారు, రగ్గులు కప్పుకుంటారు, లేదంటే శాలువాలు కప్పుకుంటారు. సో అది కూడా అపరాధమే భగవంతుడి ముందు. భగవంతుడి సన్నిధిలో చేయకూడదు. శ్రీ విగ్రహము ఎదుట ఇతరులను తిట్టుట, అది కూడా అపరాధమే. శ్రీ విగ్రహ సన్నిధిలో ఇతరులను పూజించుట, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. కొంతమంది పెద్దవాళ్ళు కనిపించారు కదా అని చెప్పేసి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టేస్తారు, సో అది కూడా తప్పే. శ్రీ విగ్రహం ఎదుట అశ్లీల పదజాలమును ప్రయోగించుట, శ్రీ విగ్రహం సన్నిధిలో అపాన వాయువును విడుచుట. వైభవోపేతంగా అర్చనము చేయగలిగినను, అనగా సామర్థ్యమున్నను సామాన్య రీతిలో అర్చనం కావించుట. మనకు ఒక్కొక్కసారి అంటాం, భగవంతుడే చెప్పారు కదండి భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తూయమని. సో ఏ విధంగా భగవంతుడిని అర్చించినా భగవంతుడు ప్రసన్నం అవుతారు అనేటువంటి విషయం చెప్పుకున్నాం కదా అని అనుకుంటాం. అయితే మన శక్తి సామర్థ్యాల కొలది మనం చెయ్యాలి. శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాళ్ళు పత్రం పుష్పం ఫలం తోయంతో చేస్తారు. మనకి సామర్థ్యం ఉండి కూడా, నేను 200 రూపాయలు కానుక ఇవ్వగలిగిన స్థామత ఉండి కూడా నేను చేతిలో నుంచి కాయిన్స్ వెతికి మరి రూపాయి కాయిను, 50 పైసా కాయిను, 25 పైసా కాయిను హుండీలో వేస్తాం చూసారా. ఇలాంటి అర్చన అనేటువంటిది కూడా అపరాధమే. మన స్థాయి కొలది వేయాలి, మన స్థాయి కొలది భగవంతుడికి సేవ చేయాలి. తరువాత నైవేద్యము పెట్టనది భుజించుట. సో భగవంతుడికి నైవేద్యం పెట్టనటువంటిది ఏది తిన్నా కానీ అది కూడా అపరాధమే. కాలమును అనుసరించి లభించడి ఫలములను నైవేద్యము పెట్టకపోవుట. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి పళ్ళు వస్తాయి. ఏ సీజన్లో ఏ పండు వస్తుందో ఆ పండును తీసుకెళ్ళాలి భగవంతుడికి ఆఫర్ చేయడానికి. అంతేకాని ఈ కాలంలో మామిడి పండు వస్తుంటే మామిడి పండు 50 రూపాయలు ఉందండి ఒక్కొక్క కాయ, అదే యాపిల్ తీసుకెళ్తాను, యాపిల్ తీసుకెళ్తేనో, లేకపోతే ద్రాక్ష పళ్ళు తీసుకెళ్తే 15 అరటిపళ్ళు తీసుకెళ్ళాను అనుకోండి, నాకు 20 రూపాయలు అరటిపళ్ళు డజన్ వచ్చేస్తున్నాయి, 50 రూపాయలు అరటిపళ్ళు డజన్ వచ్చేస్తున్నాయి. అదే నేను మామిడి పండు కొంటే 1 కిలో కొనాలంటే 120 రూపాయలు, 130 రూపాయలు ఉంది, దాని కిలో మొత్తానికి ఒకటే కాయ వస్తుంది చాలదు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఎంత పెట్టినా పర్వాలేదు, కానీ ఆ సీజన్లో ఏ పండు వస్తుందో ఆ పండుని భగవంతుడికి ఆఫర్ చేయాలి. తర్వాత ఆల్రెడీ ఆఫర్ చేసినటువంటి దాన్ని మళ్ళీ పెట్టడం, అది కూడా తప్పే. తర్వాత శ్రీ విగ్రహానికి వీపును చూపించడం. మనము గుళ్ళోకి వెళ్ళినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు మనం సామాన్యంగా ఏం చేస్తాము అంటే తిరిగి వెళ్ళిపోతాం. ఒకటి, కర్టన్ వేసున్నప్పుడు వెళ్ళిపోవచ్చు, భగవంతుడి దర్శనం జరగనప్పుడు వెళ్ళిపోవచ్చు అలా. కానీ భగవంతుడి దర్శనం జరుగుతున్నప్పుడు మనం భగవంతుడు ఎదురుగానే అట్లా వీపును చూపిస్తూ వెనక్కి వెళ్ళిపోకూడదు, ముందుకు వెళ్ళిపోకూడదు. బయటికి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం చేయాలి, వెనకడుగులు వేసుకుంటా వెళ్ళొచ్చు ఒక మార్గం. రెండవ మార్గం ఏమిటి అంటే మరీ భగవంతుడు ఎదురుగానే నడవకుండా సైడ్కి వెళ్ళిపోయి వెళ్ళిపోవచ్చు, ఒక సైడ్కి వెళ్ళిపోయి. అందుకని మనకి గుళ్ళో లోపలికి వచ్చే దారి బయటకు వచ్చే దారి వేరువేరుగా పెట్టినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు గుడి ఒక లెఫ్ట్ వైపు
ఆల్మోస్ట్ గోడ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి బయటికి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన వీపు భగవంతుడి వైపు తిరగదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే గుళ్ళో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన వీపు భగవంతుడి వైపు ఉండకూడదు. తర్వాత శ్రీ విగ్రహం ఎదుట అన్యులను నమస్కరించుట, గురుదేవునికి నమస్కరించినప్పుడు స్తోత్రము కావింపకుండా గురు ప్రణామ మంత్రం అనేటువంటిది చెప్పాలి. మనము దర్శనానికి వెళ్ళినప్పుడు లేకపోతే అర్చన చేసేటప్పుడైనా సరే ముందు దర్శనం గురుదేవుణ్ణి చేసుకోవాలి. ముందు దర్శనం చేసుకున్నప్పుడు గురుదేవుడి యొక్క ప్రణామ మంత్రం చెప్పి గురుదేవుడికి అర్చన చేసిన తరువాత మనం వెళ్ళిపోయి భగవంతుడికి అర్చన చేయాలి, భగవంతుడికి నమస్కారం చేయాలి, భగవంతుడికి వందనం చేయాలి, భగవంతుడిని దర్శనం చేసుకోవాలి. అలా చేసినప్పుడు గురుదేవుడికి ప్రణామ మంత్రం అర్చన చేసే వాళ్ళైనా సరే ముందు గురుదేవుడికి అర్చన చేయాలి, ఆ తర్వాతనే భగవంతుడికి. అలా చేయకపోతే కూడా భగవంతుడు దాన్ని స్వీకరించాలి. తర్వాత శ్రీ విగ్రహ సన్నిధిలో తన్ను తాను పొగుడుకుంట, నేను ఇంత గొప్పగా చేశాను, మీకు తెలుసా ఈ మండపం కట్టించినప్పుడు నేనే ఇక్కడ నిలబడి ఈ మండపాన్ని కట్టించా, నేనుండి సూపర్వైజ్ చేశాను, లేదు అంటే నేనే ఇంత గొప్ప విరాళాన్ని ఇచ్చాను, నేను ఒక 5 లక్షల విరాళం ఇస్తే ఈ మండపానికి అయిన ఖర్చులు సగభాగం నేనే కట్టేశాను, నేను 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 అనుకుంటూ మాట్లాడుతూ నేను ఇంత చేశాను నేను అంత చేశాను నా గొప్పలు నేను చెప్పుకోవడం అనేటువంటిది భగవంతుడి ముందు అపరాధం. కాబట్టి మన గురించి మనం పొగుడుకోవడం కూడా అపరాధమే, లేదంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా నా వల్లనే జరిగింది అనేటువంటి భావనలో మాట్లాడటం కూడా అది కూడా అపరాధం. ఓకే, ఇలాంటి అపరాధాలు మనకి పాంచరాత్రిక విధానంలో ఇవ్వబడినటువంటి అపరాధం. పాంచరాత్రిక అర్చనా విధానంలో నారద పాంచరాత్రికం, ఇది నారదులు వారు రచించినటువంటి పాంచరాత్రిక అర్చనా విధానంలో మనకి ఇన్ని అపరాధాలు, 32 రకాల అపరాధాల గురించి తెలియజేయబడింది. ఆ తర్వాత వరాహ పురాణంలో కూడా కొన్ని అపరాధాలు ఇచ్చారు. సో గౌరీ మాతాజీ మీరు చదవండి వరాహపురంలో ఇచ్చినటువంటి పురాణంలో ఇచ్చినటువంటి అపరాధాలని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్య దండవత్ ప్రణామం. ఇక వరాహ పురాణమునందు ఈ క్రింది అపరాధములు పేర్కొనబడినవి: 1, ధనుకుని ఇంట పూజించుట; 2, చీకటిలో గర్భగుడి యందు ప్రవేశించుట; 3, విధి నియమ పాలన లేకుండగని అర్చనము చేయుట; 4, ఎటువంటి ధ్వని చేయకనే ఆలయమున ప్రవేశించుట; 5, శునకము చూసినట్టి ఆహారము నైవేద్యము కొరకు తీసుకుని పోవుట; 6, అర్చనా సమయమున నిశ్శబ్దమును భంగపరచుట; 7, అర్చనా సమయములో మలత్యాగమునకు వెడలుట; 8, పుష్పాదులను అర్చింపకే ధూపమునిచ్చుట; 9, అర్చనమున నిషిద్ధపు పుష్పములను అర్చించుట; 10, దంతదాన దావనము చేయగని అర్చనకు ఉపక్రమించుట; 11, మైదిన భోగానంతరము అర్చనకు ఉపక్రమించుట; 12, దీపమును స్పృశించుట; శవమును మృతుకాలములో ఉన్నట్టు స్త్రీని స్పృశించుట లేదా ఎరుపు నీలిరంగు వస్త్రధారణము చేయుట; ఉతకని బట్టలు కట్టుకొనుట; ఇతరుల వస్త్రములను లేదా మరణ వస్త్రములను ధరించుట; ఈ శవ దర్శనము చేసిన పిమ్మట శ్రీ విగ్రహం ఎదుట అపానవాయమును విడిచిన పిమ్మట క్రోధము చూపిన పిమ్మట శ్మశానమునకు వెడలి వచ్చిన పిమ్మట కావించెడు అర్చనము అపరాధపూర్ణమైనది. భోజనానంతరము ఆహారము వచనమునంత వరకు అర్చనము చేయరాదు. కుసుంబ తైలమును లేదా ఇంగువను భుజించిన పిదప శ్రీ విగ్రహమును తాకుటగాని అర్చనము గాని చేయరాదు. ఇవన్నీ అపరాధములే. మరొక చోట వరాహ పురాణంలో ఇంకొన్ని రకాల అపరాధాల గురించి తెలియజేస్తున్నారు. అందులో కొన్ని ముఖ్యమైనవి మనము మాట్లాడదాం. సో చీకట్లో గర్భగుడిలో ప్రవేశించకూడదు. ఒక్కొక్కసారి మనం గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత కరెంటు పోతుంది, అప్పుడు ఏం చేయాలి అంటే మనం కదలకూడదు, మళ్ళీ కరెంటు వచ్చేంత వరకు మనం అలానే కదలకూడదు, అలానే ఉండాలి. మనము గర్భగుడిలో ప్రవేశించకూడదు, మనము గర్భగుడిలో సంచారం చేయకూడదు. తర్వాత ధనికుడి ఇంట్లో భుజించుట, విధి నియమాలు చేయకుండా అర్చన చేయట, విధి నియమాల పాలన చేయకుండా అర్చన చేయటం కూడా మనకు చేస్తున్నటువంటి అపరాధం. మనకి తెలియకుండానే మనం అర్చనలో విధి విధానాలనే పాటించము, సో ఎలాగో లాగా చేసేద్దాంలే అనుకుంటాం, అది కూడా కరెక్ట్ అర్చన కాదు అని చెప్తున్నారు, దానివల్ల అపరాధం కూడా. ఇంకోటి, మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ధ్వని చేసి గుళ్ళోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరింట్లోకన్నా వెళ్తుంటే మనం ఏం చేస్తాం, తలుపు తట్టి లోపలికి వెళ్తాం. ఇంట్లో కూడా వేరే వాళ్ళ గదిలోకి వెళ్ళాలంటే ఏం చేస్తాం, తలుపు తట్టి వెళ్తాం లోపలికి. ఎందుకు అంటే లోపల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం వస్తున్న విషయం తెలియాలి. వాళ్ళకి తెలియచేయకుండా లోపలికి వెళ్ళడం అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళినట్టు. కాబట్టి గుళ్ళో గంటలు పెడతారు బయట, గంట కొట్టిన తరువాతనే మనం లోపలికి వెళ్తాం.
సో ఆ విధంగా ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్ లోకి వెళ్తే గంటలు ఉండవు. మరి మనం ఎలా వెళ్ళాలి లోపలికి అని అంటే, మనం లోపలికి వెళ్ళడానికంటే ముందు ఆ డోర్ మీద మనము శబ్దం చేసి లోపలికి వెళ్ళచ్చు. సో అలా డోర్ మీద శబ్దం చేసి లోపలికి వెళ్తే ఏమవుతుంది అని అంటే, మనం భగవంతుడి యొక్క పర్మిషన్ తీసుకుని భగవంతుడి యొక్క ఆవరణలోకి వెళ్తున్నట్టు. సో అది చాలా ఇంపార్టెంట్. సో నిశ్శబ్దాన్ని భంగపరిచే విధంగా మాట్లాడకూడదు. తర్వాత ఇంకొకటి, మనం ధూపం అర్పిస్తాం, భగవంతుడికి ధూపము అర్పిస్తాం. ధూపం అర్పించడానికంటే ముందు భగవంతుడికి పుష్పాలు అర్పించాలి. భగవంతుడికి పువ్వులు అర్పించకుండగానే మనము ధూపం ఇవ్వడం కూడా మనం అర్చనలో చేస్తున్నటువంటి అపరాధం అని చెప్తుంది. ఇంకొకటి, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, బట్టలు కట్టుకోవడం, ఎలాంటి బట్టలు వేసుకొని భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలి, భగవంతుడికి అర్చన చేయాలి. మనం మామూలుగా ఫ్రెష్ బట్టలు వేసుకోవాలి, ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. ఒకసారి ధరించినటువంటి వస్తువు మళ్ళీ ఒంటి మీద నుంచి తీసిన తర్వాత మళ్ళీ అదే వేసుకొని మళ్ళీ భగవంతుడి దర్శనానికి వెళ్ళకూడదు. ఒక్కోసారి చంద్రులుగా మగవాళ్ళు ఏం చేస్తారంటే, మార్నింగ్ షర్ట్ వేసుకుంటే మళ్ళీ తీసేసి తగిలిస్తారు, ఒక గంట సేపు 2 గంటల సేపు వేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే షర్ట్ వేసుకుంటారు, మళ్ళీ 2 రోజులకు ఒకసారి షర్ట్ ఉతుకుతారు. కానీ భగవంతుడి గుడికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రెష్ అప్పుడు ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. లేదండి, నేను అరగంట వేసుకున్నాను ఇంతకు ముందు, జస్ట్ ఇప్పుడు పక్కన పెట్టాను, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటాను అన్నా కానీ కుదరదు. అరగంట కాదు, 1 నిమిషం వేసుకున్నా కానీ ఆల్రెడీ అది ఉతకని బట్టలే అవుతుంది. కాబట్టి మంచిగా ఉతికిన బట్టలు తీసి వేసుకోవాలి భగవంతుడి యొక్క దర్శనం చేసుకునేటప్పుడు, లేకపోతే అది కూడా భగవంతుడి యొక్క అపరాధం. తర్వాత దంతధావనం చేయకుండా భగవంతుడికి అర్చన చేయడం, పళ్ళు తోముకోరు, కొంతమంది స్నానం చేస్తారు, పళ్ళు తోముకోకుండా స్నానం చేస్తారు. సో అలా పళ్ళు తోముకోకుండా కూడా చేయకూడదు. తర్వాత మైదిన భోగం తరువాత కూడా అర్చన చేయకూడదు. తర్వాత శవాన్ని దర్శనం చేసుకొని అర్చన చేయకూడదు, శవాన్ని దర్శనం చేసుకొని భగవద్ దర్శనానికి వెళ్ళకూడదు. ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీని తాకకూడదు అర్చన చేసేటువంటి వ్యక్తి. ఓకే. సో ఇంకొకటి, మనం ధరించేటువంటి బట్టల యొక్క రంగు కూడా చెప్తున్నారు. నీలి రంగు వస్త్రధారణం చేయుట, ఎరుపు రంగు వస్త్రధారణ చేయుట కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అవి డామినేట్ చేస్తాయి బాగా. ఎప్పుడైనా సరే లైట్ కలర్స్ వేసుకోవాలి. లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలర్ బట్టలు వేసుకున్నాం అనుకోండి, మనం గర్భగుడిలోకి వెళ్ళగానే ప్రతి ఒక్కళ్ళ కళ్ళు మన మీదనే పడతాయి, అందరూ మన వైపే చూస్తారు. అదే మనము లైట్ కలర్ వేసుకున్నాం అనుకోండి, మన మీద ఎవరు చూడరు. చాలా మంది నేను గుడికి వెళ్తున్నానని చెప్పేసి కొత్త కొత్త పట్టు చీరలు కట్టుకుని వెళ్తారు. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, భగవంతుడిని చూడాల్సినటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారు. అది భగవంతుని ఇక్కడ మీరు చేస్తున్నటువంటి అపరాధం. అంటే గుళ్ళో భగవంతుడే అట్రాక్షన్, మరి ఎవ్వరూ అట్రాక్షన్ అవ్వకూడదు. భగవంతుడికి మించినటువంటి అట్రాక్షన్ లో నేను ఉండాలి అనుకోవడం తప్పు, భగవంతుడిని చూడాల్సినటువంటి కళ్ళు మనల్ని చూడాలి అనుకోవడం తప్పు. కాబట్టి మనము భగవంతుడి కంటే తక్కువగానే కనపడాలి, అక్కడ అందరికంటే తక్కువగా కనపడాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి గుళ్ళోకి వెళ్ళినప్పుడు. ఇవన్నీ కూడా కొన్ని రకాల అపరాధాల గురించి మనకి ఇక్కడ తెలియజేశారు. అందుకని మనం చాంటింగ్ చేసేటప్పుడు కూడా మనము చాంటింగ్ మాల్ తీసుకొని మనము శ్మశాన వాటికి వెళ్ళకూడదు. సో అది కూడా ఒక అర్చన, మనం చేస్తున్నటువంటి అర్చన. శ్మశానానికి కూడా వెళ్ళి వస్తూ ఉంటారు కొంతమంది ఏదో ఒక కారణం వల్ల, అలాంటప్పుడు చాంటింగ్ బ్యాగ్ ఉండకూడదు, మనం బయట ఉంచుకోవాలి. ఈ విధంగా మనము అర్చన చేసేటప్పుడు చేయాల్సి చేసేటువంటి అపరాధాల గురించి మనకి ఇక్కడ తెలియజేస్తాం. మాతాజీ నెక్స్ట్. మరొక చోట ఈ కింది అపరాధముల పట్టిక వసకబడినది. ఒకటి, వేదాదేశములను నిరోధించుట లేదా శ్రీమద్ భాగవతమును హృదయంలో అగౌరవించుటను బాహ్యములకు మాత్రం విద్యగా దాని సూత్రములను అంగీకరించుట. రెండు, నానా రకములైన శాస్త్రములను ప్రవేశపెట్టుట. మూడు, స్త్రీ విగ్రహం ఎదుట తాంబూలమును నములుట. నాలుగు, అర్చనమునకు తెచ్చిన పుష్పములను ఆముద పుట్టాకులో నుంచుట. ఐదు, మధ్యాహ్న సమయమున అర్చనము చేయుట. ఆరు, ఉన్నతాసనము నుండి కూర్చున్న ఉన్నతాసనమున కూర్చుండి లేదా పీట లేకుండా కూర్చుండి అర్చనము చేయుట. ఏడు, అభిషేక సమయములో శ్రీ విగ్రహమును ఎడమ చేతితో తాకుట. ఎనిమిది, పాచిపోయినట్టివి లేదా వాడిపోయినట్టివి అయిన పూలతో అర్చనము చేయుట. తొమ్మిది, అర్చనా సమయంలో ఉమ్ముట. పది, అర్చనా సమయమున తన గొప్పలు చెప్పుకొనుట. పదకొండు, నుదుటిపై వంకరగా తిలకధారణ చేయుట.
పన్నెండు కాళ్ళు కడుగుకొనక ఆలయమున ప్రవేశించుట. పదమూడు మంత్రదీక్షితుడు కానివాడు వండినది శ్రీ విగ్రహమునకు నైవేద్యము పెట్టుట. పద్నాలుగు మంత్రదీక్షితుడు కానివాడు లేదా అవైష్ణవుడు చూచినప్పుడు అర్చనము చేయుట నైవేద్యము పెట్టుట. పద్నాలుగు గణేశుని వంటి వైకుంఠ పాలకును అర్పింపకయే అర్చనముకు ఆవించుట. పదిహేను చెమట పోయినప్పుడు అర్చనము చేయుట. పదహారు శ్రీ విగ్రహమునకు అర్పించినప్పుడు పుష్పములను తిరస్కరించుట. పదిహేడు హరినామంపై ఒట్టు పెట్టుకునుట లేదా శబదము చేయుట. పైన పేర్కొనబడిన కొన్ని ముఖ్యమైన రెండు విషయాలు, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నైవేద్యం విషయంలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మామూలుగా మనందరి ఇళ్ళల్లో కూడా కుక్కలు ఉంటాయి, పెంచుకునే కుక్కలు కూడా ఉంటాయి. అయితే పెంచుకునే కుక్క అయినా లేకపోతే వీధి కుక్క అయినా సరే, వీధి కుక్క కానీ పెంచుకునే కుక్క కానీ చూసినటువంటి ఆహార పదార్థాన్ని భగవంతుడికి అర్పించటం కూడా అపరాధమే. కుక్క చూడకూడదు, కుక్క కంటి కుక్క కన్ను భగవంతుడికి అర్పించాల్సినటువంటి ఫుడ్ మీద పడకూడదు, అది చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ అలా జరిగింది అంటే అది కూడా అపరాధమే అని చెప్తున్నారు. తర్వాత మంత్రదీక్షితుడు కానివాడు వండినటువంటిది భగవంతుడికి ఆఫర్ చేయడం గర్భగుడిలో మనం ఇంట్లో చేసుకునేటప్పుడు, ఎందుకంటే మనం ఇంట్లో మనం వేరే ఆప్షన్ లేదు, పూజారి నేను తీసుకురమ్మా, మన ఇంట్లో మనమే అర్చన చేసుకోవాలి, మనం అర్చన చేసి భగవంతుడికి అర్పించవచ్చు. కాకపోతే మనం శుద్ధిగా ఉండాలి, మనం అర్పించేటువంటి వస్తువులను కూడా భగవంతుడికి ఇష్టమైనటువంటి వస్తువులని. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళకి మన ఇష్టం వచ్చింది పెడతామా, వాళ్ళకి ఏమి ఇష్టమో అది పెడితే బాగుంటుందా? సో వాళ్ళకి ఏది ఇష్టమో అది పెడితే బాగుంటుంది. కాబట్టి భగవంతుడికి ఆఫర్ చేసేది కూడా ఏది భగవంతుడికి ఆఫర్ చేస్తే ఇష్టమో అది పెట్టాలి. నేను ఏది వండుకుంటే అది పెడతా అంటే కుదరదు. ఉల్లిపాయ ఎల్లిపాయ అలాంటివన్నీ వేసినవన్నీ కూడా భగవంతుడికి ఇష్టం ఉండదు. కాబట్టి మనం తింటాం కదా అని చెప్పేసి భగవంతుడికి అలాంటివన్నీ వేసి పెడితే భగవంతుడు అంగీకరించరు. ఓకే, సో చాలా ఫ్రెష్గా ఉండాలి భగవంతుడికి అర్చన చేసేటప్పుడు, చెమట్లు పోసి ఉండకూడదు. తర్వాత హరినామం మీద ఒట్లు వేయకూడదు భగవంతుడి ముందు. ఓకే, మిగిలినవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటివే కామన్గా ఉన్నాయి. అర్చన సమయంలో వంకరగా తిలకధారణ చేయకూడదు అని చెప్తున్నారు. సో చాలా జాగ్రత్తగా తిలకధారణ చేయండి. ఓకే, చదవండి మాతాజీ. పైన పేర్కొనబడిన అపరాధములలో ఏదేని అపరాధము జరిగినప్పుడు మనుజుడు భగవద్గీతలోని కనీసం ఒక అధ్యాయమును పారాయణ కావింపవలెను. ఇది స్కంద పురాణమునందలి అవంతి ఖండంన ధృవపరచబడినది. విష్ణు సహస్రనామము పారాయణము చేసినవాడు కూడా అపరాధముల నుండి బయటపడునని ఇంకొక శాస్త్రవచనము కలదు. తులసీ వందనము కావించేవాడు లేదా తులసి మొక్కను నాటినవాడు కూడా అపరాధముల నుండి బయటపడునని స్కంద పురాణమునందే రేవాఖండమున చెప్పబడినది. అదే విధముగా శాలిగ్రామశిలను అర్చించువాడును అపరాధ ముక్తుడు కాగలడు. శంకు చక్ర గదా పద్మధారి అగు విష్ణువును అర్చించువాడును పైగా తెలిసినట్టి అపరాధముల నుండి బయటపడునని బ్రహ్మాండ పురాణమునందు చెప్పబడినది. అర్చనాపరాధము కావించువాడు సౌకరవరమనే ప్రదేశమున ఒక రోజు ఉపవసించి గంగా స్నానము చేయవలెనని ఆది వరాహ పురాణమున చెప్పబడినది. తెలియకుండా అనేక రకాల అపరాధాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకాలం మనం చేసాము, అపరాధాలు జరుగుతూ ఉంటాయి. తెలిసిన వాళ్ళు కూడా పొరపాటున అపరాధాలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి ప్రాయశ్చిత్త మార్గం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ అపరాధం జరిగితే మనం భగవద్గీత ఒక అధ్యాయాన్నైనా పారాయణం చేయాలి, విష్ణు సహస్రనామాలైనా చదవాలి. ఈ విధంగా కొన్ని స్కంద పురాణంలో చెప్పబడినటువంటి కొన్ని విషయాలను మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో లేదు అని అంటే సౌకరము అనేటువంటి ప్రదేశంలోకి వెళ్ళి గంగా స్నానం చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, అర్చనా విధి ఎందు కొన్ని మార్లు మానసిక పూజ ఉపదేశింపబడుచుండును. సాధారణముగా అందరూ మానస పూజ చేయగలరు అని పద్మపురాణమునందలి ఉత్తరఖండమున చెప్పబడినది. గృహములేనిటి సన్యాసికిని మానస పూజయే ఉత్తమము అని గౌతమీయ తంత్రము పలికినది. మనస్సులో చేయబడి అర్చనము మానస పూజ అనబడునని నారద పంచరాత్ర గ్రంథమున నారాయణుడు పలికెను. ఈ పద్ధతి ద్వారా మనుజుడు నాలుగు విధములైన క్లేశముల నుండి బయటపడును. ఈ మానస పూజను స్వతంత్రముగా నిర్వహింపవచ్చును. శ్రీమద్ భాగవతమునందు పేర్కొనబడినట్లు నవయోగీంద్రులలో ఒకడైన అవిహ్రోత్రమని ఉపదేశానుసారము
మనుషుడు మూల మంత్రోచ్చారణముతో అర్చనము కావించవచ్చును. శాస్త్రమునందు పేర్కొనబడిన 8 రకముల మూర్తులలో మనోమయ మూర్తి ఒకటి. ఈ సందర్భముగా బ్రహ్మ వైవర్త పురాణమునందు ఈ క్రింది వర్ణము వసగబడినది. చిరకాలము క్రిందట ప్రతిష్టానపురమును నగరమున ఒక పేద బ్రాహ్మణుడు నివసించుచుండెను. బీదవాడైనప్పటికీ అతడు ప్రశాంత చిత్తుడు సంతుష్టుడు అయి ఉండెను. ఒకనాడు బ్రాహ్మణ సభలో అతడు అర్చనమునకు సంబంధించిన ప్రవచనమును వినుట తటస్థించెను. మానస పూజ కూడా చేయవచ్చుననే విషయము ఆ సభలో అతనికి బోధపడెను. తదనంతరము ఆ బ్రాహ్మణుడు గోదావరిలో స్నానమాడి మానస పూజ ఆరంభించెను. మనస్సులోనే తొలుత అతడు మందిర మార్జనమును కావించెను. పిదప బంగారు వెండి బిందులతో పవిత్ర నదీ జలములను తీసుకువచ్చెను. నానా రకములైన విలువకు పూజా సామగ్రిని సంపాదించి అతడు ఘనముగా శ్రీ విగ్రహారాధన కొనసాగించెను. ఆ విధముగా అతడు అభిషేకం మొదలుకొని హారతి వరకు అన్ని అర్చనా విధులను నిర్వహించి గొప్ప ఆనందమును పొందెను. ఆ ప్రకారము అనేక సంవత్సరములు గడిచిన పిదప ఒకరోజు ఆ బ్రాహ్మణుడు నైవేద్యము కొరకు మనస్సులోనే పరమాన్నమును తయారు చేశాను. పరమాన్నమును బంగారు పాత్రలో శ్రీకృష్ణుడికి అర్పించిన తర్వాత అది వేడిగా నున్నదేమోనని అతడు అనుమానము కలిగి వ్రేలితో తాకి చూచెను. వెంటనే చేతి వ్రేలు కాలి ఆ బ్రాహ్మణుడికి మిక్కిలి బాధ కలిగాను. బ్రాహ్మణుని అవస్థను చూచిన వైకుంఠ నిలయుడగు విష్ణువు నవ్వును ఆరంభించగా దానికి కారణమేమిటి లక్ష్మీదేవి అడిగాను. పిమ్మట విష్ణు భగవానుడు ఆ బ్రాహ్మణుని వైకుంఠమునకు గొనిరండని పార్షదులకు ఆదేశించెను. ఆ విధముగా బ్రాహ్మణుడు సామీప్యముక్తిని అనగా భగవంతునికి చేరువలోనే వసించే అవకాశము పడిసెను. హరే కృష్ణ ప్రభుజీ. చివరిగా మానసిక అర్చన గురించి తెలియజేస్తున్నారు. ఒకవేళ మనకి అర్చన చేసేటువంటి పరిస్థితి లేనప్పుడు, మనకి ఒక్కొక్క సందర్భంలో బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే చాలా సందర్భాల్లో మనకి ప్రత్యేకించి స్త్రీలకైతే అలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు మానసిక పూజ కూడా చేయొచ్చు. అనేక రకాల విగ్రహాలు, అంటే 8 రకాల విగ్రహాల గురించి మాట్లాడినప్పుడు, మానసికంగా మనం ప్రతిష్ఠించుకునేటువంటి విగ్రహం కూడా ఒక రకమైనటువంటి విగ్రహమే అనేటువంటి విషయం. సో ఆ విగ్రహానికి మనం మానసిక పూజ ఎలా చేస్తామంటే, మానసికంగానే మనం ధూపం చూపించవచ్చు, మానసికంగానే దీపం చూపించవచ్చు, మానసికంగానే పువ్వులు అర్పించవచ్చు, మానసికంగానే ప్రసాదం కూడా అర్పించవచ్చు. సో ఇక్కడ మనకి ఒక పేద బ్రాహ్మణుడు గురించి తెలియజేశారు. పేద బ్రాహ్మణుడు ఒకసారి ఆయన మానసికంగానే ఇలానే పూజ చేశారు. ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చారు, భగవంతుడికి అభిషేకం చేశారు. ఎక్కడి నుంచో పూలు తీసుకొచ్చారు, భగవంతుడికి అలంకరణ చేశారు. పంచభక్ష ప్రమాణాలు తయారు చేసి పెట్టారు. వేడివేడిగా ఉన్నటువంటి పాయసాన్ని పెట్టారు. సో మనసులోనే ఆ పాయసం ఎలా ఉంది చూద్దామని చెప్పేసి అందులో ఏలు పెట్టారు. ఏలు పెడితే నిజంగానే కాలింది. ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఏలు కాలే ఉంది. చాలా బాధపడ్డాడు కూడా. సో అంటే మానసిక అర్చన అనేటువంటిది కూడా చాలా ప్రభావవంతమైనటువంటి అర్చనే. మనకు కుదరనప్పుడు అలా అయినా చేయొచ్చు. వైకుంఠానికి వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు, సాలోక్యముక్తిని అంటే సామీప్య ముక్తిని పొందారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే పార్షదుడు అయిపోయారు, భగవంతుడికి పార్షదుడు అయిపోయాడు. అంత గొప్ప భావంతో ఆయన మానసిక అర్చన చేయడం అనేటువంటిది జరిగింది. ఇక వందనము, సఖ్యము, ఆత్మ నివేదనం అనే 3 రకాల భక్తి విధానాలు మిగిలిపోయాయి. అవి మనం రేపు చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, తీసుకున్నాము.